హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఎంప్లాయీస్ అడ్డా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పిఓ 2020 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐబీపీఎస్ పిఓ పోస్ట్ కి అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు. మొదటిగా వయసు. ఆగస్ట్ 1, 2020 నాటికి మీ వయసు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్, విద్యార్హతలు. 26 ఆగస్ట్ 2020 నాటికి ఏదో ఒక గ్రూప్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ లో ఈ 30 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్ యొక్క ఏజ్ లిమిట్. దీనినే అప్పర్ ఏజ్ లిమిట్ అని కూడా అంటారు. రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి వారి యొక్క రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం. ఐబీపీఎస్ పిఓ సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేజెస్ లో ఉంటుంది. అవి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్, ఫేజ్ 3 పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్స్ ఈ 2 ఆన్లైన్ విధానంలో ఉంటాయి. వీటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఫేజ్ 3 లో పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది 100 మార్క్స్ కి ఉంటుంది. ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ 60 మినిట్స్, అంటే 1 అవర్. ప్రతి సెక్షన్ కి సెపరేట్ గా టైం అలాట్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలిన 2 సెక్షన్స్ లో మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది, అదేవిధంగా ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అంటే ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.25 మార్క్స్ పోతాయి, అంటే 4 రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ పోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధిస్తారు. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటాయి. మెయిన్స్ లో మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్క్స్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 155. ఇందులో కొన్ని 1.5-2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్. ప్రతి సెక్షన్ కి సెపరేట్ టైం అలాట్ చేయడం జరిగింది. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. అవి రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలిన సెక్షన్స్ లో ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్స్ లో కూడా సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మెయిన్స్ లో ఆబ్జెక్టివ్ విధానంతో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఇందులో ఒక ఎస్ఏ, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 25 మార్క్స్. టైమ్ డ్యూరేషన్ 30 మినిట్స్. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ఈ ఎస్ఏ, లెటర్ రైటింగ్ కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ తో కలిపి మెయిన్స్ ఎగ్జామ్ యొక్క టోటల్ టైం 3 అవర్స్ 30 మినిట్స్, 3 గంటల 30 నిమిషాలు. మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారు పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఫేజ్ 3 పర్సనల్ ఇంటర్వ్యూ, ఇది 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో క్యాండిడేట్స్ తప్పనిసరిగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ కి 45% క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 35% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల వెయిటేజ్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ముఖ్యమైన తేదీలు, ఈ పోస్టులకు అప్లై చేయడం మరియు అప్లికేషన్ ఫీ చెల్లించడం 2 ఆన్లైన్ విధానంలో చేయాలి. వీటి చివరి తేదీ 26 ఆగస్టు 2020. ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగే తేదీలు 3 అక్టోబర్, అక్టోబర్ 10, అక్టోబర్ 11. 3 షిఫ్ట్లలో జరుగుతుంది ఎగ్జామ్. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ సింగిల్ ఎగ్జామ్ ఇది. ఇది 28 నవంబర్ 2020 జరుగుతుంది. ఇంటర్వ్యూ జనవరి లేదా ఫిబ్రవరి 2021 జరుగుతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లేదా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 2021 రిలీజ్ అవుతాయి. 2019తో పోల్చితే పోస్టుల సంఖ్య బాగా తగ్గింది. వీటి సంఖ్య ఫైనల్ రిజల్ట్స్ వచ్చే లోపుగా పెరగవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఫీ ఎంత చెల్లించాలో చూద్దాం. ఐబీపీఎస్ పిఓ కి అప్లై చేసే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా మిగిలిన అభ్యర్థులు అంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in ని విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.